రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని, అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొప్ప స్థాయికి ఎదిగారని, అలాంటి రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందన్నారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈనాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ సమాజం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.